హాయ్ ఫ్రెండ్స్, బైబుల్ సత్యాలు మీ కొరకు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. థియాలజీ ఇన్ 5 మినిట్స్ అనే స్పెషల్ సిరీస్ కి వెల్కమ్ తెలియజేస్తూ ఉన్నాను. డియర్ ఫ్రెండ్స్, మనం రెవల్యూషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నాం. రెవల్యూషన్ అనగా దేవుడు తన గురించి, తన ఉనికి గురించి, తన యొక్క దైవత్వం గురించి, తన వ్యక్తిత్వం గురించి మానవులైన మనకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అలా తెలియజేయడాన్ని రెవల్యూషన్ అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. అయితే ఈ రెవల్యూషన్ లో 2 రకాలుగా ఉందని మనం నేర్చుకున్నాం. ఈరోజు స్పెషల్ రెవల్యూషన్ అంటే ఏంటో మనం నేర్చుకుందాం. దేవుడు ప్రకృతి ద్వారాను, మనస్సాక్షి ద్వారాను, లేదా ప్రోవిడెన్షియల్ బీయింగ్స్ ద్వారా మనకి జనరల్ రెవల్యూషన్ ఇస్తూ ఉన్నాడు. అది కొంతవరకు దేవుడు ఉన్నాడు, ఆయన సృష్టికర్త అని, మనకంటే గొప్పవాడని మనం అర్థం చేసుకోవడానికి సరిపోతుంది. కానీ ఆ దేవుడు గురించి ఇంకా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలంటే దేవుడే తనంతట తాను మనకి స్పష్టంగా బయలుపరచుకుంటే తప్ప మనం అర్థం చేసుకోలేము. దానికి 2 కారణాలు ఉన్నాయి. 1, దేవుడు అనంతుడు, మనమైతే పరిమితి కలిగిన వాళ్ళం. అనంతుడైన దేవునికి, పరిమితి కలిగిన మనకి మధ్య దూరం ఎంత అంటే అనంతము. కాబట్టి మనము ఈ చిన్న బ్రెయిన్తో అంత పెద్ద దేవుని అర్థం చేసుకోవడం అనేది మానవపరంగా అసాధ్యం. అందుకే దేవుడే స్వయంగా మనకు అర్థమయ్యే రీతిలో స్పష్టంగా మనతో కమ్యూనికేట్ చేయాల్సిన అవసరము ఏర్పడింది. 2వ కారణం ఏంటి అంటే మనము పాపం చేయడం వల్ల పతనమైపోయి నాశనానికి పరిగెడుతూ ఉన్నాం. తద్వారా ఎప్పుడైతే మనం పాపం చేసి పతనం అయిపోయామో దేవుడి గురించి సరైనటువంటి అవగాహన లేని వ్యక్తులంగా మనం మిగిలిపోయాం. దేవుడిని అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకోవడం మొదలుపెట్టాం. కాబట్టి మనం దేవుణ్ణి అపార్థం చేసుకున్నాం కాబట్టి దేవుణ్ణి సరిగా మనం అర్థం చేసుకోవాలంటే ఈ జనరల్ రెవల్యూషన్ మనకు సరిపోదు, స్పెషల్ రెవల్యూషన్ కావాలి. అందుకే దేవుడు స్పెషల్ రెవల్యూషన్ని మనకు అనుగ్రహించాడు. మన మీద ప్రేమ చేత స్పెషల్ రెవల్యూషన్ అనుగ్రహించాడు. అదేంటి అంటే 1, బైబిల్. దేవుడు మానవులకి దేవుడి గురించి తెలియజేయడం కోసం, స్పష్టంగా మనం దేవుడిని అర్థం చేసుకోవడం కోసం ఆయన ఏం చేశాడంటే ఆయనే కొంతమంది మనుషుల్ని ఏర్పాటు చేసుకుని, దాదాపు 40 మంది వ్యక్తుల్ని దేవుడు ఎంపిక చేసుకుని, వాళ్ళకి దేవుడు డైరెక్ట్గా ప్రత్యక్షమయ్యి తన సందేశాన్ని, తను మానవులకి ఏదైతే సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడో, తన గురించి ఏదైతే తెలియజేయాలనుకుంటున్నాడో, తన గురించి ఏదైతే తెలియజేయించాలనుకుంటున్నాడో, మానవునికి ఏవైతే సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు వాటన్నిటిని కూడా 40 మంది చేత ఆయన రాయించడం జరిగింది. అదే బైబిల్. అందుకనే మనం బైబిల్ని దేవుని వాక్యం అంటే, ఎందుకంటే దేవుడు స్వయంగా రాయించేటటువంటి మాటలు కాబట్టి. కాబట్టి మనం దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుడు మనకు అర్థమయ్యే భాషలో, మన భాషలో, మానవ భాషలో మరి ఒక పుస్తకాన్ని ఇచ్చాడు. అదే బైబిల్ గ్రంథం. బైబిల్ చదవడం ద్వారా మనం దేవుడి గురించి చక్కగా అవగాహన కలిగి ఉంటాం. అయితే ఇంకా మనం బాగా దేవుడిని అర్థం చేసుకోవాలని చెప్పేసి దేవుడు చేసిన ఇంకొక ప్రయత్నం ఏంటంటే, బైబిల్ ద్వారా దేవుడు స్పెషల్ రెవల్యూషన్ ఇచ్చాడు. ఆయన ఇంకా స్పెషల్ రెవల్యూషన్ ఇంకా ఏ విధంగా ఇచ్చాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించడం ద్వారా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడో దేవుడు ఎలా ఉంటాడో మానవుడికి చూపించాడు. దేవుడు ఎలా ఉంటాడో మనకి కళ్ళ ముందు ఆయన చక్కగా జీవించి చూపించాడు. దేవుని ప్రేమ ఎలా ఉంటుంది, దేవుని కనికరం ఎలా ఉంటుంది, దేవుని జాలి ఎలా ఉంటుంది, దేవుడు ఏటిని ఇష్టపడతాడు, దేవుడు వేటిని ద్వేషిస్తాడు, ఇవన్నీ కూడా మానవుకు అర్థమవడం కోసం ఒక మానవుడిగా సాక్షాత్తు దేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. అది ఎలాగంటే, ఉదాహరణకి నేనున్నాను, నేను ఒక చీమ దగ్గరికి వెళ్ళి, చీమ నా పేరు ఆనంద్, నేను ఫలానా ఫలానా అని దానికి నేను ఎంత వివరించినా దానికి అర్థమవుతుందా? అర్థమవు. కానీ చీమకి నేను చెప్పే విషయాలు అర్థం కావాలంటే నేను ఒకటి చేయొచ్చు. అది ఏంటంటే నేను కూడా చీమలాగా మారిపోయి చీమ దగ్గరికి వెళ్ళి, చీమ చీమ నా పేరు ఆనందు అని నేను దానికి అర్థమయ్యే భాషలో మాట్లాడితే, దాని రూపంలో మాట్లాడితే నా గురించి దానికి చాలా బాగా అర్థం అవుతుంది. దేవుడు కూడా అదే పనిచేసే ఫ్రెండ్స్. మానవులైన మనం దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి దేవుడే సాక్షాత్తు మానవుడిగా మారి ఈ భూలోకంలో జీవించి దేవుడు ఎలా ఉంటాడో,
మనకు చూపించాడు. కాబట్టి యేసు ప్రభు దేవుడు మానవుడిగా మారాడు. మానవుడిగా ఉంటూ తన లోపల దైవత్వాన్ని ప్రదర్శిస్తూ దేవుడు ఎలా ఉంటాడో మనకు చూపించాడు. అల్టిమేట్గా పాపం చేసి పతనం అయిపోయిన మనము మరలా దేవునితో సరైన బంధంలో ఉండాలని, దేవుణ్ణి మనల్ని ఏదైతే దూరం చేసిందో ఆ పాపాన్ని, మన పాపాలన్నింటినీ కూడా తన మీద వేసుకుని కలవరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి మూడో రోజున తిరిగి లేచి ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వాళ్ళకి రక్షణ ఇస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవునితో బంధాన్ని కావాలని కోరుకుంటున్నారు అలాంటి వారికి మరలా దేవుడితో ఒక సత్సంబంధం ఏర్పరచబడ్డానికి ఆయన అవకాశం ఇస్తున్నాడు. నీ పాపం నుంచి విడుదల పొందుకుని దేవునితో సత్సంబంధం నీకు కావాలంటే అవకాశం నీకు ఎప్పుడు ఉంది. దాన్ని నువ్వు చేయాల్సినది ఒకటే, నీ పాపములను దేవుడి దగ్గర ఒప్పుకొని నీ పాపాల కోసం యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడని, ఆయనే నిజమైన దేవుడు నమ్మి తెచ్చాలి. యేసుప్రభువే నిజమైన దేవుడు నువ్వు నమ్మి తెచ్చా, ఇప్పుడే నీకు మళ్ళీ దేవునితో సత్సంబంధం ఏర్పడుతుంది. ఆ దేవుని గురించి నువ్వు బాగా తెలుసుకోగలుగుతావు. కాబట్టి మీరు బైబిల్ చదవండి. బైబిల్ చదివితే దేవుడి యొక్క స్పెషల్ రెవలేషన్, దేవుడి గురించి స్పష్టంగా మీకు తెలుస్తుంది. దేవుడు మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు కూడా మీకు బాగా అర్థం అవుతుంది. దేవుడు చిత్తం ఏంటో కూడా మీ జీవితం పట్ల తెలియాలంటే బైబిల్ ఖచ్చితంగా చదవాల్సిందే. అలాగే బైబిల్ యేసు ప్రభు చరిత్ర, దేవుడు ఎలా ఉంటాడో మీకు నాకు అర్థమయ్యే విధంగా ఆయన మానవ రూపంలో వచ్చి మనకి తెలియజేశాడు. కాబట్టి బైబిల్ చదివితే, యేసయ్య చరిత్ర చదివితే దేవుడు గురించి చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. కాబట్టి దయచేసి రోజు బైబిల్ చదవండి, యేసయ్య గురించి నేర్చుకోండి, దేవుని జ్ఞానం ఎదగండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, దేవుని నామం మహిమపరచబడిన గాక.